మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హైదరాబాద్ ఫెస్ట్ 2019 ఈ నెల 13 నుంచి 22 వరకు విభిన్న అంశాలతో కూడినటువంటి ఒక ఉత్సవం, వినోదాన్ని విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఉత్సవం మన తెలంగాణ కళాభారతి బ్రాకెట్లో ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతిలో నిర్వహించబోతున్నాం. దీంట్లో ప్రత్యేకంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ బాధ్యులకి హైదరాబాద్ ఫెస్ట్లో పుస్తక ప్రదర్శన నిర్వహించేందుకోసం ఒక 75 స్టాల్స్ ఎన్ని ఎంపిక చేసుకున్నటువంటి స్టాల్స్ మాత్రమే పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ జనవరిలో డిసెంబర్లో మేము పెట్టేటువంటి దానికి ఒక 350-350 వరకు అలా పుస్తక ప్రదర్శన స్టాల్స్ వివిధ పబ్లిషర్లు వస్తుంటారు. కానీ ఇందులో కేవలం ఎండాకాలం పిల్లల్ని అదేవిధంగా ఇతర సాహితీవేత్తల్ని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎంపిక చేసుకున్నటువంటి స్టాల్స్కి మాత్రం పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఈ పుస్తక ప్రదర్శనలో సాహిత్య కార్యక్రమాలు, అదేవిధంగా బాలోత్సవ్ అని ఒక వినూత్నమైనటువంటి, దాదాపు తెలంగాణ ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో బాలోత్సవ్ జరిగింది. అది కొత్తగూడెం కానీ, ఆంధ్రాలో విజయవాడ కానీ, లేకపోతే మన తెలంగాణలో వరంగల్ లాంటి చోట, కానీ హైదరాబాద్లో బాలోత్సవ్ పేరుతో కూడా ఒక పెద్ద ఉత్సవం ఇదే క్యాంపస్లో కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజర్సు ఇటు హైదరాబాద్ ఫెస్ట్లో ఫెస్ట్ కార్యదర్శిగా నేను, అదేవిధంగా రాజేశ్వర గారు, ఇటు కొండపల్లి శ్రీధర్ గారు, అదేవిధంగా పవన్ గారు, మన శాంతారావు గారు, కవులు అనేక మంది కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ పుస్తక ప్రదర్శన యొక్క ఈ ఎగ్జిబిషన్ యొక్క పోస్టర్ని ఆవిష్కరించేందుకోసం మేము బిఎస్ రాములు గారిని కేవలం బీసీ కమిషన్ చైర్మన్గా మాత్రమే పిలవలేదు, ఎందుకంటే తెలంగాణ గర్వించదగినటువంటి ఒక సాహితీవేత్త, అనేక కథలు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి కానీ లేదు సామాజిక అంశాలకు సంబంధించినటువంటి అనేక, ఈ రంగం ఆ రంగం అని లేదు అనేక రంగాలను తడుముతూ తన జీవితకాలం మొత్తం కూడా పుస్తకాలకే అంకితమయ్యి పుస్తకాలు, అనేక పుస్తకాలని మన తెలుగు సమాజానికి, రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ అనేక పుస్తకాలను అందించారు. 96 పుస్తకాలు రాశారు, ఖచ్చితంగా 100 కూడా పూర్తి చేస్తారు సారు. అది అందుకనే సార్తో ఆవిష్కరిస్తే సముచితంగా ఉంటుందని భావించి బిఎస్ రాములు గారిని మేము అడిగాము. అడగగానే అదేవిధంగా పత్తిపాక మోహన్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా తెలుగు ఎడిటర్, కేంద్ర ప్రభుత్వం ఎంహెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నేషనల్ బుక్ ట్రస్ట్ ఎడిటర్ పత్తిపాక మోహన్ గారు, అతను కూడా స్వతహాగా కవి, రచయిత, మన ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ, నాకు తెలిసి ఎన్బిటికి కూడా తొలి తెలంగాణ బిడ్డే ఆయన. 13వ తేదీ నుంచి 22వ తేదీ దాకా జరిగేటువంటి హైదరాబాద్ ఫెస్ట్లో బుక్ ఫెయిర్కి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరించడం, ఈ పోస్టరు అప్డేట్గా తల్లి కూతుళ్ళు, తల్లి పిల్లలు, అంటే ఒక తరం నుంచి మరొక తరానికి జ్ఞానాన్ని అందించడం కోసం ఎలా చదివించాలి పిల్లలకి,
పుస్తకం పట్ల అవగాహన ఎలా పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ పోస్టర్ను రూపొందించడం జరిగింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాలా సుప్రసిద్ధమైంది, దేశవ్యాప్తంగా ముందు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఫెస్ట్ 2018 అనేది ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప చరిత్ర సృష్టించబోతున్నది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అనేక విషయాలతో కలిపి పెట్టడం అనేది ఒక కొత్త ఒరవడి. అది హైదరాబాద్కి, ఇతర ప్రాంతాలలో జరిగి ఉండవచ్చు, ఢిల్లీలో కూడా రెగ్యులర్గా జరుగుతున్నాయి ఇలాంటివి. కానీ బుక్ ఫెయిర్ అనేది హైదరాబాద్ ఫెస్ట్లో 2018 బుక్ ఫెయిర్ 75 పుస్తక షాపులతో, 75 షాపులు అనేవి తక్కువ కాదు. ఈ 75 పుస్తకశాలలో ఇతరులు అచ్చు వేసిన పుస్తకాలు, 300 షాపులలో హైదరాబాద్ బుక్ ఫెయిర్లో అమ్మగలిగిన పుస్తకాలు అన్నీ ఈ 75 షాపులలో కూడా దొరికేటట్టుగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకు ఆర్గనైజర్సు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడైనటువంటి మా బీసీ కమిషన్ సభ్యుడు గౌరీ శంకర్ కృషి చేసి ఈ 75 పుస్తకాల షాపులలో 300 షాపులలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేటట్టు చేయడము, అలాగే అలాంటి సౌకర్యం కల్పించేయడం చేస్తారని విశ్వసిస్తున్నాను. ఈ బుక్ ఫెయిర్ అనేది, ఈ బుక్ హైదరాబాద్ ఫెస్ట్ అనేది అందరూ ఉపయోగించుకొని ఒక పండగలాగా, మనకి పాత పండగలు పోతూ కొత్త పండగలు వస్తున్నాయి. అందువల్ల పొలాల అమావాస్య అనేది ఉండేది, ఎడ్ల పండగ, నాగపంచమి ఉండేది, అలాగే పొలాలు దున్నేటప్పుడు ఒక పండగ ఉండేది, ఆషాఢంలో ఒక పండగ ఉండేది. అవి వ్యవసాయ నాగరికతకు సంబంధించిన పండుగలు కాగా, ఇప్పుడు ఆధునిక సమాజంలో ఆధునిక విజ్ఞానాన్ని అందుకోవడానికి, ఆధునిక మానవ సంబంధంలో ఎదగడానికి అనుకూలంగా కొత్త పండగల్ని పై స్థాయి నుంచి కిందికి తీసుకొస్తున్నాము. ఇవి కింద కుటుంబ స్థాయిలోకి రావాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల ఇలాంటి హైదరాబాద్ ఫెస్ట్ లాంటి వాటికి పిల్లలను కూడా తీసుకొని, తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు అందరు సకుంబట సమేతంగా వచ్చి సందర్శించడమే ఒక గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశాన్ని కల్పింపజేస్తున్న ఆర్గనైజర్స్ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల దగ్గరికి విజ్ఞానాన్ని, ఆనందాన్ని, అవసరాలని, సరుకులని అందించే కృషి చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి వాటిని విజయవంతం చేయడమే కాకుండా ఎలాగైతే సెలవులలో అమ్మమ్మ గారింటికి వెళ్తాము, లేదా పిక్నిక్ వెళ్దాము, తాతయ్య గారింటికి వెళ్దాము అని అనుకుంటారో, ఇలాంటి ప్రదర్శనలకి, ఫెస్టులకి తప్పనిసరిగా తమ కార్యక్రమంలో జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మనవి చేస్తూ, అందరూ వీటిని సక్సెస్ చేయాలని, విజయవంతం చేసుకోవాలని, అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఎప్పుడైతే పుస్తకాలను చదువుతామో అప్పుడు మానవ సమాజం సాధించిన జ్ఞానము మనకు అందుతుంది. కొన్ని శతాబ్దాల తరబడి నిక్షిప్తమైన జ్ఞానం పుస్తకాలలో ఉన్నది. ఆసక్తిని అనుసరించి, అభిరుచులను అనుసరించి జీవిత ప్రమాణాలు పెంచుకోవడానికైనా, విజ్ఞానాన్ని సంపాదించడానికైనా, ఉద్యోగం, ఉపాధి సంపాదించడానికైనా, ఏ రంగంలో ఎదగడానికైనా, చివరికి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టడానికైనా, అధిక పంట తీయడానికైనా, సేంద్రియ ఎరువుల ద్వారా కూడా అధిక పంటలు తీయడం ఎలాగో తెలుసుకోవడానికైనా సరే శాస్త్ర విజ్ఞానం ఇవాళ అవసరం. అలాగే సాహిత్యము, కళలు అన్నీ ఈ పుస్తకాలలో నిక్షిప్తమే ఉన్నాయి కనుక, పుస్తకం అనేది విజ్ఞాన సర్వస్వం కనుక, పుస్తక లుక్ కల్చరే కాకుండా బుక్ కల్చర్ సినారెడ్డి గారు అన్నట్టుగా దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం కృషి చేసినటువంటి హైదరాబాద్ బుక్ ఫెయిరు, హైదరాబాద్ ఫెస్టు, ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.